శ్రీకాకుళం రైతాంగాన్ని తుఫాన్లు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వరుస తుఫాన్లు వస్తుండడంతో సిక్కోలు రైతన్నలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ సిక్కోలు రైతాంగంపై పడింది. కోత దశలో ఉన్న వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. వరితో పాటు అరటి, మొక్కజొన్న, పత్తి పంటలు నేలకొరిగాయి. ఏడాదికి రెండు పంటలు, కానీ పలసాయం చేతికొస్తేనే ఆనందం, లేకుంటే విచారం. ఇది సిక్కోలు రైతన్నల దుస్థితి. జిల్లాలో వ్యవసాయ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రతి ఏటా రైతన్నలకు ఇబ్బందులు తప్పటం లేదు. పంట చేతికందే సమయానికి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సిక్కోలు రైతాంగాన్ని తీవ్రంగా కుంగతీస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ లో వర్షాలు ఆశించిన మేర లేనప్పటికీ ఇంజన్లు, వ్యవసాయ మోటార్ల ఆధారంగా వరి సాగు చేసుకున్నారు. అష్ట కష్టాలు పడి సాగు చేసిన రైతన్నలు చివరికి ఫలసాయం దక్కుతుందనుకున్న సమయంలో మిచాంగ్ తుఫాన్ రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, వీరఘట్టం, లావేరు, రణస్థలం, గార, శ్రీకాకుళం, రూరల్, టెక్కలి, సంతబొమ్మాళి, ఆముదాల వలస, సరబుజ్జిలి, వంగర, రేగడి, సంతకవిటి, రాజా, పొందూరు మండలాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితో పాటు మొక్కజొన్న, ప్రత్తి, బొప్పాయి వంటి పంటలు నేలకొరిగాయి. అరటి పింద దశలో ఉండగానే గాలులకు చెట్లు పడిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ తుఫాను వల్ల, అకాల వర్షాల వల్ల మా పంటలు మొత్తం కూడా కోసిన చేలు వాటర్తో తేలిపోతూ, చూడండి మీరే చూడండి, ఇక్కడ పొలాల్లో ఆల్రెడీ తేలిపో ఉన్నాయి. దీన్ని బట్టి మీరు కూడా ఒకసారి చూసి మా రైతుల్ని, మీ తాలూకా మా కష్టాన్ని మీరు చూసి, మా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. నీటిలో ఉన్నది ఎక్కడ వేయడానికి ఏ ప్లేస్ లేదు, ఇబ్బందిగా ఉంది మాకు. ఇది కోత కోసింది ఎవరు తీసుకుంటారు అని కూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఏ రైతు కూడా ఇలాంటి కష్టమే పడుతున్నాడు. మీరు సాయం చేస్తే మేము ఇది వడ్డెక్తాం, లేదంటే మా పరిస్థితి, మా పిల్లలు, మేము ఏదో చాలా ఇబ్బందులు పడుతూ, చాలా బాధలు పడుతూ, మా ఏదో పురుగుల ముందు ఏదో సవడలు తప్పకని మాకు మరి ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇంతవరకు చాలా పెట్టుబడి పెట్టుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 3.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 80% వరకు వరి కోతలు పూర్తయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 50% మేరకు పొలాల్లో వరి కుప్పలు పెట్టారు. 35,000 మెట్రిక్ టన్నుల వరి పంట నూర్పులై రైతన్నలు కళ్లాల్లో భద్రపరిచారు. మరో 30,000 ఎకరాల్లో వరి చేలు పొలాల్లోనే ఉన్నాయి. దీంతో చాలా వరకు పంట పొలాల్లోనే వరి కుప్పలు తడిచిపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. చూసి వచ్చాము, ఇంతవరకు పెంచుకొచ్చినాము, పెంచుకొచ్చింది ఇప్పుడు కోసినాము. కోసేసరికి కుప్పలాడతామని టైంకి యాగం నీరు పాలు అయిపోయింది. ఇప్పుడు కుప్పలాట్లేము, పొలం అంటే ఉన్నాం. పొలం అంటుండి యోగులు తిరగలేంత నీరు ఎక్కడ వేయడానికి అవకాశం లేదు. ఏంటి ఇప్పటికైనా వర్షం ఒగ్గినట్టుకు లేదు. ఏం చేస్తాం మీరు, ఏదో మా సాయం చేస్తే కానీ చెయ్యిపోతుంది, మేము చేయలేము. పైకారు చేసి వాటికన్నమాట అప్పులు చేసి ఇంటికాడు డబ్బులు అప్పులు అన్నీ మదుపులిట్టాను. ఇప్పుడు అనమాట వర్షం పడి వరదల పారి ఇలాగ నీరు పంట పాడైపోతుంది. అదనమాట ఏదో మీరు ప్రభుత్వం మా రైతులకి, నేను పాయకరే చేస్తాను, సొంత భూమి కాదు, అన్ని మదుపులు పెట్టాను. నెక్స్ట్ గాలులు వీయడం వల్ల పంట అంతా కూడా నేలమట్టం అయిపోయింది. రైతులు చుట్టుపక్కల పరిస్థితి కూడా ఇలానే ఉన్నది. దీనికి తగు చర్య తీసుకోవాలని, ప్రభుత్వం ఆదుకోవాలని. తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా పండించే రైతులు మాత్రం వెనకబడే ఉంటున్నారు. అటువంటి రైతుకి కాస్త చేయతను ఇస్తారని మా ప్రజల తరపున, మా రైతుల తరపున మా వంతు సహాయం కోసం మీడియాకి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో ఆరంభంలోనే అనావృష్టి కారణంగా రైతన్నలు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాను హెచ్చరికలు చేసిన అధికారులు కోత దశలో ఉన్న రైతన్నలకు కనీసం టార్పన్లు అందించలేదు. దీంతో అనేక ప్రతికూల పరిస్థితుల నడుమ పండించుకున్న పంట చేతికందే సమయంలో నీటి పాలవుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.